నాకు తెలంగాణ బీజేపీలో సంస్థాగత ప్రక్షాళన జరగబోతోంది. పార్లమెంట్ ఎన్నికలకు కిషన్ రెడ్డి కొత్త టీంని సిద్ధం చేస్తున్నారు. 15 జిల్లాలకి కొత్త అధ్యక్షులు రాబోతున్నారు. రాష్ట్ర పదాధికారుల్లో కూడా మార్పులు చేర్పులు ఉండబోతున్నాయి. తెలంగాణ బీజేపీలో ఒక వారంలో కొత్త నియామకాలు ఉండబోతున్నట్టుగా స్పష్టమైన సంకేతాలు వస్తున్నాయి. రాష్ట్ర బీజేపీ కార్యాలయం నుంచి మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి శ్రీధర్ ప్రసాద్ ప్రస్తుతం మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. శ్రీధర్ ప్రసాద్, ఎలాంటి మార్పులు చేర్పులు ఉండబోతున్నట్టుగా రాష్ట్ర బీజేపీ నుంచి మనకు అంతో అన్న సమాచారం? రైట్, పార్లమెంట్ ఎన్నికలకు కొత్త టీంని సెట్ చేసుకోబోతున్నారు రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత చాలానే రివ్యూ చేసింది. పార్టీపై కావచ్చు, పార్టీలో ఉన్న అధ్యక్షులపై, అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరికి ఇన్ఛార్జ్ ఇస్తే ఎంత మేరకు పనిచేశారు, ఏ విధంగా పనిచేశారు, అదేవిధంగా లాంగ్ లాస్టింగ్ చాలా ఏళ్ళుగా జిల్లా అధ్యక్షులుగా ఎవరెవరు ఉంటున్నారు వారందరినీ మార్చాలని చెప్పేసి డిసైడ్ అయినట్టుగా తెలుస్తుంది. అటు బీజేపీ అధినాయకత్వానికి కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, ఒక జాబితాను తయారు చేశారు. అటు పదాధికారుల సమావేశంలో కావచ్చు, అటు ముఖ్య కార్యదర్శుల సమావేశంలో కూడా కిషన్ రెడ్డి ఒక ఫీడ్బ్యాక్ తీసుకున్నారు. పనిచేసే వారికి, కొత్త వారికి, ఉత్సాహంగా ఉన్న వారికి అవకాశం ఇవ్వాలని చెప్పేసి బీజేపీ నాయకత్వం ఫిక్స్ అయినట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించి ఒక జాబితాను తయారు చేశారు. దాదాపు 10 నుంచి 15 మంది అధ్యక్షులను, జిల్లా స్థాయి జిల్లా అధ్యక్షులను మార్చడమే కాకుండా రాష్ట్ర స్థాయిలో కూడా కీలక పోస్టుల్లో కొత్త వారికి అవకాశాలు ఇవ్వాలని చెప్పేసి డిసైడ్ అయినట్టు తెలుస్తుంది. దాంట్లో భాగంగానే ఇంకా కూడా ఒక ఫీడ్బ్యాక్ సేకరిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా నుంచి ముఖ్య నాయకుల నుంచి సమాచారం తీసుకుంటున్నారు. అదేవిధంగా ఎందుకంటే పార్లమెంట్ ఎలక్షన్స్లో 10 స్థానాలని పక్కా గెలవాలని చెప్పేసి బీజేపీ టార్గెట్ చేసుకుంది కాబట్టి దానికి సంబంధించి క్యాడర్లో జోస్ నింపేందుకు కొత్త వారికి బాధ్యతలు ఇవ్వాలని చెప్పేసి బీజేపీ ఫిక్స్ అయినట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించి ఇప్పటికే ఒక ప్రిపరేషన్ వర్క్ని కూడా మొదలుపెట్టింది, ఒక జాబితాను కూడా రూపొందించుకుంది. ఢిల్లీ జాతీయ నాయకత్వానికి జాబితాను పంపించిన తర్వాత, ఆమోదం తీసుకున్న తర్వాత, సంక్రాంతి తర్వాత కొత్త అధ్యక్షులే కావచ్చు, కొత్తగా పార్టీలకు సంబంధించిన పోస్టులపై కూడా కిషన్ రెడ్డి ఒక నిర్ణయం తీసుకోబోతున్నారు. కొత్త అధ్యక్షులు కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కీలక పదవుల్లో కొత్త వారిని యొక్క జాబితాని సంక్రాంతి తర్వాత ప్రకటించేందుకు బీజేపీ సిద్ధమైనట్టు తెలుస్తుంది. ఎందుకంటే పార్లమెంటు ఎలక్షన్స్లో, అసెంబ్లీ ఎలక్షన్స్లో చూసాము, 8 స్థానాలు గెలుచుకుంది, 30-10 స్థానాలు ఎక్కువ స్థాయిని అది స్థానాలని టార్గెట్ చేసుకున్నప్పటికీ అనుకున్న రీతిలో ఫలితాలు లేవు కాబట్టి పార్లమెంట్ ఎలక్షన్స్లోనే, ఎందుకంటే గత ఎన్నికల్లో 4 స్థానాలని పార్లమెంట్ స్థానాలని బీజేపీ గెలుచుకుంది, ఈసారి దక్షిణ తెలంగాణపై కూడా ఫోకస్ పెట్టింది బీజేపీ కాబట్టి దక్షిణ తెలంగాణలో కూడా ఎక్కువ స్థానాలని కైవసం చేసుకునేందుకు బీజేపీ పావులు కదులుతుంది కాబట్టి దానికి ఒక కొత్త టీం, ఫ్రెష్ టీం కావాలని చెప్పేసి అటు జాతీయ నాయకత్వం, ఇటు రాష్ట్ర నాయకత్వం భావిస్తుంది. కొత్త వారికి, పనిచేసే వారికి, ఉత్సాహవంతులైన వారికి పదవులు కేటాయించాలని చెప్పేసి డిసైడ్ అయినట్టు తెలుస్తుంది. దాంట్లో భాగంగానే ఈ నిర్ణయాలు తీసుకోబోతున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన తుది కసరత్ అంతా కూడా పూర్తి చేసి సంక్రాంతి తర్వాత కొత్త అధ్యక్షుల్ని, అదేవిధంగా కొత్త పోస్టుల్ని ప్రకటించబోతున్నట్టుగా మనకు తెలుస్తుంది. రైట్, శ్రీధర్ ప్రసాద్.